ఒడిశాలోని ఎక్కువ శాతం మంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. అయితే దశాబ్దాలుగా అక్కడ భూములకు సరైన నీటి వసతులు లేకపోవడంతో వరుణుడిపైనే ఆధారపడి పంటలు వేసేవారు. వర్షాలు కురిస్తేనే ఆ ఏడాది పంటలు పండేది, లేదంటే కరువుతో వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అందుకే ఒడిశా ప్రభుత్వం రైతులకు సకాలంలో నీరందించేందుకు గంగాధర్ మెహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా బర్గర్, సోనేపూర్ జిల్లాలోని బీజేపూర్, సోహెలా, బర్పాలి, డుంగుర్పాలి బ్లాక్లలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ తురుంగ, కానపల్లిలో రెండు పంపింగ్ స్టేషన్లను నిర్మించి వాటి ద్వారా పొలాలకు భూగర్భ పైప్లైన్ ద్వారా నేరుగా నీటిని సరఫరా చేస్తారు. ఇలా ఒడిశాలో మొదటిసారిగా సాగునీరు అందించేందుకు భూగర్భ పైప్లైన్ నిర్మిస్తూ ఉండటం విశేషం. ఈ విధానం ద్వారా 25,600 హెక్టార్ల పంట పొలాలకు నేరుగా నీరందడం వల్ల రైతులకు ఎరువుల వాడకం తగ్గడమే కాకుండా కూలీల ఖర్చు సైతం తగ్గుతుంది. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తి చేసుకుని త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ 5 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను సైతం మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టనుంది.